దేవుని అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను నాకు ఇచ్చిన అవకాశం బట్టి. తర్వాత ఈ సంఘ నాయకులు అయినటువంటి మావేస్ పట్టాభి గారికి, ఎబినేజర్ పట్టాభి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ నాయకుడికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన ఆదివారం. మనందరికీ తెలుసు, లోకమంతా ఈ పామ్ సండే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే ఒకటి, మనం కూడా ఒక ఆచారంగా చేస్తున్నామా, లేకపోతే ఇస్ దర్ ఎనీ రిలెవెంట్ మీనింగ్ టు వాట్ వీఆర్ డూయింగ్ అన్నది కూడా మనం గమనించాలని కోరుతున్నాను. ఇట్ కెనాట్ బీ అ రెగ్యులర్ ట్రెడిషనల్ వే, నామినల్ వేగా నామకారణమైన రీతిలో చేయడం కాదు. కానీ సో వై ఇట్ వాజ్ అన్ ఈవెంట్ఫుల్ ఒకేషన్, జీసస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్, వై ఇట్ వాజ్ సో ట్రయంఫంట్, వై ఇట్ వాజ్ సచ్ అ విక్టోరియస్ సెలబ్రేషన్, అండ్ హౌ ఇస్ ఇట్ రిలెవెంట్ టుడే ఇన్ మై పర్సనల్ లైఫ్ అన్నది మనం గమనించాలి. సో ఇప్పుడు చదవబడ్డ వాక్య భాగాన్ని మనం చూసుకుంటే, ఇద్దరు శిష్యులు వెళ్తారు ఆ పట్టణానికి. వెళ్ళి కట్టివేయబడిన ఒక గాడిద పిల్లని కూడా తీసుకొని రమ్మంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ కీలకమైన మాట మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను. The master is in need of them. ఈరోజు మనం గమనించాలి, ఇది ఆరాధన చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం లేకపోతే దూర ప్రదేశంలో ఉన్నాం అని కాదు, కానీ దేవునికి లేకపోతే యజమానుడికి మీ అవసరత నా అవసరత ఉంది అన్న విషయాన్ని గుర్తెళ్ళాలి. ద మాస్టర్ హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, ద మాస్టర్ హూ క్రియేటెడ్ యూ అండ్ మీ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్, ఆయన సొంత స్వరూపంలో సృష్టించిన సృష్టికర్తకి మీ అవసరత నా అవసరత చాలా ఉంది. మనకి దేవుడు అంటే ఎంత అవసరత ఉందో దేవుడికి కూడా మనిషి అవసరత ఉంది అన్న విషయాన్ని గుర్తెరగాలి. సో చాలాసార్లు ఒక పర్పస్ లేని జీవితం, చాలాసార్లు దిశ లేని, డైరెక్షన్ లేని జీవితాలు కొన్నిసార్లు జీవిస్తుంటాం. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అన్నది కాదు, కానీ వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ మై లైఫ్, వాట్ గాడ్ వాంట్స్ టు అచీవ్ త్రూ మై లైఫ్, దేవుడు నా జీవితం ద్వారా వాట్ డస్ హీ వాంట్ టు డూ విత్ మీ అన్నది మనం గమనించాలి. ద మాస్టర్ వాజ్ ఇన్ నీడ్ ఆఫ్ దోస్ టూ థింగ్స్, గాడిద పిల్లని. సో మన జీవితాల్లో వ్యక్తిగతంగా చూసుకుంటే ఆ రిలెవెన్స్ ఈ ప్రజెంట్ డేకి ఆ రిలెవెంట్ ఎలాగుంది, ఆ రిలెవెన్స్ ఎలాగుంది అని మనం గమనించినట్లయితే, దేవుడు మన జీవితాలకి రాజుగా ప్రభుగా లేకపోతే మన జీవితాలు శూన్యం. హల్లెలూయా. వీఆర్ అ బిగ్ జీరో వితౌట్ క్రైస్ట్ లివింగ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ అస్. దేవుని రాజపౌరుడిగా లేకపోతే దేవుని ప్రతినిధిగా దేవుడు మన జీవితానికి రాజుగా ప్రభుగా లేనట్లయితే మనం ఏ విషయంలో కూడా సఫలంగా ఉండేవాళ్ళం కాదు. సో యూ అండ్ మీ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ గాడ్ డిజైర్డ్ టు లివ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యూ అండ్ మీ అన్నది మనం గుర్తించాలి. ఆయన ఎక్కడున్నాడు అంటే ఏ సిలువ బొమ్మల్లోనో లేకపోతే ఏ విగ్రహాల్లో లేడు, కానీ నీ జీవితంలో నా జీవితంలో ఆయన నివాస నిరాకారంగా ఉన్న మన బ్రతుకుల్ని నివాస యోగ్యంగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అంత ఆసమ్ గాడ్, అంత ఆమ్ని ప్రెజెంట్ గాడ్, అంత ఆల్మైటీ గాడ్, హీ డిజైర్డ్ టు లివ్ ఇన్ ఎ లైఫ్, హీ డిజైర్డ్ టు లివ్ ఇన్ యూ అండ్ మీ అన్నది అది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు మన బ్రతుకులు చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే కట్టి వైబోయే గాడిదే అంటాడు. అది ఎక్కడో ఇట్ వాజ్ నాట్
గేజింగ్ అరౌండ్ ఇట్ వాస్ టైట్ డౌన్. మనం కూడా అనేకమైన బంధకాలతో కట్టివేయబడ్డాం. ఒకప్పుడు దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, ఆయన ప్రతినిధులుగా చేసుకున్నాడు. ఆమె చెప్దాం. సో హౌ గ్రేట్ఫుల్ వీ కుడ్ బీ టు గాడ్, హౌ గ్రేట్ఫుల్ వీ ఆర్. ఈ వాక్య భాగాన్ని అంటే మనందరికి తెలుసు, ఆ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్ చేయడానికి ఆయన వచ్చాడు అని. గాడ్ని ఎందుకు తీసుకున్నాడు అంటే హీ హంబుల్డ్ హింసెల్ఫ్. జనరల్గా ఎంత బ్రదర్ చెప్పారు, యుద్ధానికి వెళ్ళినప్పుడు గుర్రాలు వాడతారు, పీస్కి వెళ్ళినప్పుడు గాడిని వాడతారు, మనకు తెలిసిందే అది. దిస్ ఇస్ ఆల్ నోన్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే తరతరాల నుంచి మనం క్రైస్తవులుగా నేర్చుకుంటున్నాం. బట్ ఇక్కడ ఆ బంధకాల్లో ఉన్నాం. ఒకప్పుడు ప్రజలుగా లేం మనం, ఒకప్పుడు చీకటి నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించాడు. ఎందుకు నడిపించాడంటే ఆయన గుణాశయాల్ని ఈ లోకంలో ప్రచారం చేయడానికి, ప్రచురించడానికి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ అండ్ మీ అన్న విషయాన్ని గుర్తెరగాలి. వై అంటే టు రివీల్ జీసస్. వై అంటే ఆయన గుణాల్ని ఇతరులకి పరిచయం చేయాలి. ఇందాక బ్రదర్ ప్రార్థన చేస్తూ అనేక మంది ఏసైని తెలుసుకోవాలి. అనేక మందిని ఏసై తెలుసుకోవాలంటే మనం నాలుగు గోడల మధ్యలో ప్రార్థన చేస్తే అనేక మందికి దేవుడు కనిపించడు. మనం నాలుగు గోడల మధ్యలో ఏదో ప్రార్థన పరులుగా ఉంటే దేవుడు మనం రివీల్ చేయలేము. బయటికి వెళ్ళాలి, క్రీస్తు ప్రేమను చూపెట్టాలి. బయటికి వెళ్ళాలి, క్రీస్తు గుణగణాలని మన జీవితంలో ఇతరులకి కనపరిచే లాగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. We are not just ordinary people, but we are extraordinary because we have the power of God living on the inside of us. ఎవరు ఉన్నారు అంటే ఈ లోకాన్ని జయించిన వాడు, మరణపు ముళ్ళని విరిచిన వాడు, మరణాన్ని బాహాటంగా సిగ్గుపరిచింది ఎవరు అంటే నీవు నేను సేవిస్తున్న యేసయ్య. ఆమేన్ చెప్దాం. How proud we could be to serve this living God. నాకైతే చాలా ఆశ్చర్యం, నాకైతే చాలా గర్వం. నేను ఏసైని సేవిస్తున్నాను, ఏసైని ప్రతినిధి, ఏసై ప్రతినిధిని ఈ లోకంలో అని చెప్పి ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు సర్వ్ దిస్ కింగ్. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏసై గురించి చెప్పడానికి కూడా భయపడుతుంటాం. అది కాదు దేవుని చిత్తం. కట్టివేయబడ గాడిద అంటాడు. ఇట్ వాస్ టైట్ డౌన్, ఇట్ వాస్ అండర్ బాండేజ్. ఎవరో యజమానుడు ఒకప్పుడు, కానీ ఇప్పుడైతే ఏసయ్య మనకి యజమానుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి అవసరం గాడిద అంటే యజమానుడికి అవసరం, తీసుకొని రండి. హల్లెలూయా. దానికి ఆల్రెడీ యజమానులు ఉన్నారు ఆ ఊర్లో, కానీ ఆ యజమానుడి నుంచి ఈ యజమానుడు కోరుకున్నాడు. మనం కూడా వి వర్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద డార్క్నెస్ టు హిస్ మార్వెలస్ లైట్. హల్లెలూయా. వి వర్ ట్రాన్స్లేటెడ్. But are we living a life of purpose? It was a joyful occasion. ఎవరైతే ఆయన వెల్కమ్ చేశారో, ఎవరైతే జై జయ కొట్టారో, ఎవరైతే హోసన్న ఏసైకి అని పలికారో, వారే సిలువ వేశారు. సో ఈరోజు రిలవెన్స్ మనం చూసుకున్నట్లయితే, మనము మన తలంపుల ద్వారా కానీ, మన చేష్టల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన హృదయ ఆలోచన ద్వారా కానీ దేవుని ఎన్నిసార్లు మనం సిలువ వేస్తున్నాం. ఎందుకంటే తీతి పత్రిక 1:16 చూసుకున్నట్లయితే, తమ దేవుణ్ణి ఎరుగుదామని చెప్పుకుందరు కానీ క్రియల ద్వారా ఎరగనట్టు ఉంటున్నారని బైబిల్ చెప్తుంది. సో క్రియలు కావాలి. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిన వాక్య భాగం ఉంటుంది, మత్తయి సువార్తలో ఉంది, జ్ఞానం గలవాడు తన ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడో, బుద్ధి లేనివాడు ఎలా కట్టుకున్నాడు. ఆ మాటలు ముందు రాయబడ్డ మాటలు ఏంటంటే, ఈయన మాటలు విని దాని ప్రకారంగా చెయ్యవాడు అంటాడు. ఈయన మాటలు విని దాని ప్రకారంగా, ఆయన మాటల ప్రకారంగా చెయ్యవాడు బుద్ధిమంతుడితో పోల్చబడ్డాడు. సో ఈయన మాటలు విని సంఘానికి వస్తున్నాం, ఆయన మాటలు విని దాని ప్రకారంగా చేయాలి. ఆయన మాటలు వింటున్నాం, దాని ప్రకారంగా చేయాలి. అంచె దినాల్లో దేవుడికి ఎవరితో పని అంటే ఆయన వాక్యం చేసేవారితోటే పని. హల్లెలూయా చెప్తాను. వినేవారితో పని లేదు, ఇక్కడ నిలబడి బోధించే వారితో కూడా దేవుడికి పెద్ద పని ఏమీ లేదండి. బికాస్ ద డేస్ ఆర్ షార్ట్. ఆయన రాక చాలా తొందరలో ఉంది.
అనేక మందిని ఆయత్తపరచాలి, అనేక మందిని వెలికించాలి, అనేక మందిని ఆయన తట్టు తిరిగేలాగా మనం చేయాలి, అనేక మందికి మనం సాక్ష్యం ఇవ్వాలి. మనం ఒక పక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ హల్లెలూయా. సో సాక్ష్యం ఎలా కాపాడుకోగలమంటే ఆయనలో, ఆయన వాక్యంలో, ఆయన వాక్యం చేస్తూ భయంతో వణుకుతూ, మన భయంతో వణుకుతో మన సొంత రక్షణని మనం కాపాడుకోవాలి. ఎంతవరకు? అంతవరకు. ఇది మూడు భాగాలుగా చేసింది. చేయాలి అంటే ఈ బంధకాల్లో ఉన్నాం, ఒకప్పుడు బంధకాల నుంచి దేవుడు మనం ఏం చేశాడండి? విడిపించాడు. సౌత్ ఆఫ్రికా అన్న ప్రాంతంలో పాత రోజుల్లో, కొన్ని 100 అబౌ ఇయర్స్ క్రితము, స్లేవరీ ఎక్కువ ఉండేది, బానిసత్వం ఎక్కువ ఉండేది. ఆ బానిసలకు ఇచ్చే పనిష్మెంట్, లేకపోతే పనిష్మెంట్ అంటే అది ఒక లేబర్ పని ఏంటంటే, చాలా బరువైన ఇనుము వాళ్ళ తల మీద మోసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒక ఇండస్ట్రీ నుంచి ఒక ఇండస్ట్రీకి మోయాలంటే ఆ మనుషులు ఆ బలమైన, ఆ బరువైన ఆ ఇనుము తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి వెయ్యాలి. దే హావ్ టు ట్రాన్స్పోర్టేషన్ అనమాట, అది ఆ స్లేవ్స్ చేసేవాళ్ళ పని. ఆ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళేటప్పటికి ఆ కంపెనీలో ఎవరు లేనప్పుడు ఆ దించడానికి ఎవరు లేకపోతే ఆ బరువు ఎంతైనా మోయగలరు? మొయ్యలేక ఆ బరువు కింద, ఆ బరువు అన్న కాడి కింద పడి చనిపోయేవారు. ఆ బరువుని తీసివేయడానికి క్రీస్తు యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. ఆమె చెప్తాం, అలాంటి ఇనుము కన్నా బరువైంది ఏంటంటే పాప భారం, అది పాప కాడి. ఆ పాప కాడి మన మీద నుంచి లేవని తెశాడు. హల్లెలూయా చెప్తాను. సిలువ మరణాన్ని ఆయన చాలా 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 ఇష్టంగా సహించాడు, వరించాడు. ఆ సిలువ మీద ఆ పడ్డ త్యాగం ఏంటో మనకు తెలుసు. ఆ సిలువలో కాచిన రక్తము, దాని విలువ ఏంటో మనం తెలుసుకున్నట్లయితే యు విల్ నెవర్ డేర్ సిన్. నేను చెప్తున్నాను, ఇఫ్ యు కుడ్ రియలైజ్ గాడ్స్ గ్రేస్, హౌ ఇమెన్స్ ఇట్ ఇస్, ఆయన కృప ఎంత నీ పట్ల నా పట్ల ఉంది అన్న విషయాన్ని గుర్తెరిగితే నువ్వు పాపం చేయడానికే జడుస్తూ భయపడతావు, లేకపోతే దేవునికి విరోధంగా జీవించడానికి అయిష్టంగా భావిస్తావు. ఎందుకంటే అయ్యో నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు చేసిన ఆ సిలువ త్యాగానికి తగినట్లుగా నా బ్రతుకుండాలి, ఆయన పిలుచుకున్న పిలుపుకి తగినట్లుగా నేను జీవించాలి అన్న ఒక ఆశ, తపన. అది ఎవరికి కలుగుతుందంటే పీపుల్ హూ కెన్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ డెత్ ఆన్ ద కాల్వరీ క్రాస్. హల్లెలూయా. ఇంకా తప్పలేదు దేవుడికి, ఆ బరువైన కాడి నీ మీద నుంచి తీయాలి అంటే హీ హ్యాస్ టు డై, హీ హ్యాస్ టు లే డౌన్ హిస్ లైఫ్. అండ్ హీ డిడ్ దట్ బికాస్ యూ అండ్ మీ, యూ అండ్ మీ షుడ్ నాట్ ఫేస్ ద ప్రాబ్లం. హల్లెలూయా. They profess to know God, Titus 1:16 ఉంటుంది. They profess that they know God, but in deeds they deny Him అంటాడు. క్రియలు వచ్చినప్పుడు ఆర్ యు డినైంగ్ జీసస్? యేసయ్య కోసం మనం చేయవలసి వచ్చినప్పుడు ఆర్ యు డినైంగ్ ద పవర్ ఆఫ్ ది క్రాస్? కట్టివేయబడిన గాడిదల్ని తీసుకురండి అంటాడు. ఒకప్పుడు పాపం చేత, పాత రోత బ్రతుకు చేత, అలవాట్ల చేత, హృదయ ఆలోచన చేత, భయంకరమైన చూపుల చేత, మన నడకల ద్వారా మనం కట్టివేయబడ్డవారిని, కానీ దేవుని మహాకృపను బట్టి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆమెన్ చెప్దాం. ఇఫ్ యు కుడ్ జస్ట్ వెయిట్ ఫర్ అ మినిట్ అండ్ రియలైజ్ వాట్ ఈస్ ఆల్ దిస్ అబౌట్, వై ఆర్ వి అబ్జర్వింగ్ గుడ్ ఫ్రైడే, ఆర్ వై ఆర్ వి అబ్జర్వింగ్ ఈస్టర్ సండే అని మనం గుర్తు చేసుకోగలిగితే ఆసమ్ ఇట్స్ గోయింగ్ టు బి. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇఫ్ యు కుడ్ రియలైజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గ్రేస్, గాడ్స్ గ్రేస్ అంటే యు విల్ నెవర్ డేర్ కమిట్ ఎనీథింగ్ విచ్ డిస్ ప్లీజెస్ గాడ్. హల్లెలూయా. నా ప్రభుని ఆయాసపట్టలేను, నా ప్రభుకి ఆయాసకరంగా నేను జీవించలేను. ఆయన బంధకాల నుంచి విడిపించాడు, ఆ గాడిని ఎలాగైతే విడిపించాడో అలాగే మిమ్మల్ని, నన్ను కూడా విడిపించాడు. ఎందుకంటే ఎవరికి అవసరం అంటే నీ బట్టి నా బట్టి దేవుడికి అవసరము. ద మాస్టర్ ఇస్ ద నీడ్ ఆఫ్ యూ టుడే, ఆర్ యు అవైలబుల్ ఫర్ హిమ్? ద మాస్టర్ ఇస్ ద నీడ్ ఆఫ్ యూ టుడే, ఆర్ యు రెడీ టు రన్?
to spread the gospel of Jesus Christ. The master is in need of you today. Are you willing to lead a holy life which can please God? Let's not go through the same thing again and again. Edo regular ga jeevinche jeevitham kaadu. We need to be something different in this world. We need to make a difference in this world. లోకం మనల్ని చూడాలి. లోకం మనలో ఉన్న ఏసీని చూడాలంటే మనం వ్యత్యాసం తీసుకొచ్చే బ్రతుకు తీరాలి. తప్పదు, ఇంకా తప్పదు. ఎందుకంటే చాలాసార్లు అనుకుంటాం ఏదో సువార్త చేస్తే వాళ్ళు రక్షించబడతారని. సువార్త కన్నా ఎక్కువ మన యాక్షన్స్ ద్వారా మనం ఇంపాక్ట్ చేయగలం. దేవుని క్యారెక్టర్స్ మన జీవితాల నుంచి ఇతరులు చూడడం ద్వారా దే కెన్ బి ఇంపాక్టెడ్ మోర్ బెటర్. హల్లెలూయా. Because actions speak louder than words. Are we able to show the crucified Christ in our life to this Gentile world? Adu prashnaga migilipokudadu. We need to have an answer. So ikkada evaraithe aahvanincharo, evaraithe battalu paricharo, evaraithe aa mattalu parichi ప్రభుని ఘనపరిచారు, హోసన్న అని చెప్పి ఎవరైతే స్తుతించారో దేవుణ్ణి, వారే దేవుణ్ణి ఏం చేశారు? సిలువ వేశారు. సో మనం గమనించాలి, మనం ఏ రీతిగా ప్రభుని మరలా సిలువ వేస్తున్నాం. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పోర్ట్ ట్రస్ట్లో పనిచేసేవాడు, మంచి ఉద్యోగం, రక్షించబడ్డాడు, బాక్సింగ్ ఫెలోషిప్కి వెళ్ళేవాడు, రక్షించబడి అంత బాగానే ఉంది, మంచి భార్య అని పిల్లల్ని దేవుడిచ్చాడు. 7 ఇయర్స్ పోర్ట్లో ఉద్యోగం చేసిన తర్వాత దేవుని దగ్గర నుంచి దూరం అయి భార్య అని పిల్లల్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టు బతకడం మొదలెట్టాడు. ఒక 5 సంవత్సరాలు ఎక్కడ పోయాడో తెలియదు. ఉద్యోగం తీసేసినప్పుడు నేను వెళ్ళి పోర్ట్ చైర్మన్తో మాట్లాడి మళ్ళీ ఆ ఉద్యోగం పోకుండా నేను చూశాను. బికాజ్ ఐ వాజ్ అ ప్రెస్ రిపోర్టర్ ఇన్ డెక్కన్ క్రానికల్ వైజాగ్లో. సరే అని చెప్పి ఉద్యోగం ఇస్తాను రమ్మంటే మళ్ళీ వాడు ఎక్కడో 5 సంవత్సరాల తర్వాత ఎత్తుకొని పట్టుకొచ్చి మళ్ళీ ఉద్యోగంలో పెట్టాం. మళ్ళీ కొద్ది కాలం పోయిన తర్వాత మళ్ళీ కొద్ది కాలం బాగానే ఉన్నాడు భార్యతో పిల్లలతో, మళ్ళీ ఎక్కడికి పోయాడు? తాగుడు, వ్యసనాలు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు. మరలా అదే పని. సెకండ్ టైం ఐ కుడ్ నాట్ హెల్ప్ హిమ్. ఉద్యోగం పోయింది, మొత్తానికి ఎవరితో ఉండేవాడో ఆవిడ వదిలేసింది, మొత్తం అంతా చెల్లా చెదరైపోయింది. ఇంటికి వచ్చాడు, భార్య తప్పదని ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు, ప్రార్థన చేశామన్నాడు. ఏమైంది రా అని అడిగాను. నేను నడుస్తూ పడిపోతున్నాను రా అన్నాడు. డాక్టర్స్ దగ్గర వెళ్తే పెద్ద ట్యూమర్ ఉంది బ్రెయిన్లో, సర్జరీ చేయడానికి సిద్ధపాట్లు చేశారు. సర్జరీ అయిన తర్వాత డాక్టర్స్ ఆ సర్జరీ చేసే నా ఫ్రెండ్ కెనడీ అని, డాక్టర్ కెనడీ, ఆ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ నుంచి నాకు ఫోన్ చేసి కెనడీ ఏం చెప్పాడంటే, సామ్ ఇట్స్ ఇంపాసిబుల్, హీస్ గోయింగ్ టు డై. ఎందుకంటే ఆ పెద్ద ట్యూమర్ అనుకున్నా కానీ దాని చుట్టూ చిన్న చిన్న ట్యూమర్స్ చాలా ఉన్నాయి, అది ఆపరేట్ చేసినా కూడా బతకడం అని చెప్పేశారు. అది అక్కడ తెలియదు, నా చేయి పట్టుకున్నాడు. ఆపరేషన్ అయిన కొన్ని రోజుల తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను. సామ్, దేవుడే కానీ నన్ను బాగు చేస్తే ఏం చేస్తాడంటే, అప్పుడు చెప్పండి, దేవుని కొరకు బ్రతుకుతాను అంటున్నాడు. చాలామందికి ఐసీయూలో బుద్ధి వస్తుంటారు, మామూలుగా అంతా సాఫీగా ఉంటే చాలామంది బుద్ధి రాదు. వాడు ఐసీయూలో ఉన్నాడు, ఐసీయూలో ఆయన ఏడిపోయిందంటే దేవుడు నన్ను బాగు చేస్తే, అక్కడ కూడా డౌటే బాగు చేస్తాడో లేదో అని. నేను ప్రార్థన చేశాను, అట్లీస్ట్ నాకు సంతోషమైన వార్త ఏంటంటే ఆయన చనిపోకముందు దేవునితో రాజీపడి క్షమాపణ అడిగి చనిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఆ అవకాశాలని ప్రభు మహిమ కొరకు వాడబడుతున్నాయి ఆ అవకాశాలు. దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, అవకాశాలని మనం కాల్దంతున్నామా? ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, అవకాశాల ద్వారా ప్రభుని మహిమపరచగలుగుతున్నావా? లేకపోతే ఆయన కృపే కదా, చాలా ఉచితంగా దొరుకుతుంది కదా, ఆ కృపే కదా అని చెప్పి ఆ కృపని మనం దుర్వినియోగం చేసుకుంటున్నామా? ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ గ్రేస్. చాలాసార్లు అంటారు దావీదు పాపం చేయలేదా అంటే ఏదో ఒక లైసెన్స్ టు సిన్ లాగా అయిపోయింది టీచింగ్ ఇండియాలో. ఐ మీన్ ఇండియాలో కాదు ఎక్కడ ప్రపంచం అంతా. కానీ నేనంటాను
దావీదు చేస్తే చేశాడు పాపం, జోసెఫ్ పాపం నుంచి పారిపోలేదా? ఆ దృశ్యాలు రావు అతనికి. ఎందుకంటే ఏదో ఎక్స్క్యూజ్ టు సిన్, దే నీడ్ సమ్ ఎక్స్క్యూజ్. బట్ ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఆయన వచ్చేది మంచిదే. బట్ హౌ వాల్యుబుల్ యువర్ లైఫ్ ఇస్, నీ జీవితం నా జీవితం దేవుని దృష్టిలో ఎంత అమూల్యమైంది అన్న విషయం గుర్తించగలిగితే ఆసమ్ ఇస్ గోన్ టు బి. అమూల్యమైంది ఆయన గుర్తించారు కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు నీ కోసం నా కోసం. హీ నోస్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. దట్స్ వై హీ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ మ్యాన్ కైండ్. సో రెండో పేతుల్లో ఒక మాట ఉంది, మనుషుల చేత విసర్జించబడినా కూడా దేవుని చేత ఎంపిక చేయబడ్డవారని. హల్లెలూయా. రిజెక్టెడ్ ఆఫ్ మ్యాన్ బట్ చోజన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రెషియస్ అంటాడు. సో యూ మస్ట్ నో వన్ థింగ్, మనం దేవుని రిజెక్ట్ చేయడం కాదు, మనల్ని ఒకవేళ ఎవరైనా రిజెక్ట్ చేసినా కూడా, బట్ యూ మస్ట్ హ్యావ్ సమ్ కంఫర్ట్ ఏంటంటే యూఆర్ చోజన్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని గుర్తెరగాలి. బంధకాల నుంచి విడిపించబడ్డాం మంచిదే, అనేక సార్లు దేవుని సిలువ వేస్తాం అది కూడా ఒక రియలైజేషన్ పాయింట్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా మనుషులు నిన్ను నన్ను తృణీకరించినప్పుడు నువ్వు గమనించవలసింది, నేను గమనించవలసింది ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తిని అని. గాడ్ హ్యాస్ హ్యాండ్ పిక్డ్ యూ. లోకంలో కొన్ని కోట్లాది మంది ఉన్నారు, లేకపోతే న్యూజెర్సీ ప్రాంతంలో కొన్ని లక్షలాది మంది ఉన్నారు, వీళ్ళందరిలో మీరు నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నామండి? బికాస్ గాడ్ హ్యాస్ చోజన్ యూ, గాడ్ హ్యాస్ హ్యాండ్ పిక్ యూ, ఆయన చేతితోటి ఎంపిక చేయబడ్డ వారిని అన్న విషయాన్ని గుర్తారు కదా. అంటే ఎప్పుడు వాక్యం ఉన్నా కూడా ఇట్స్ టైమ్ టు వెయిట్ అండ్ కంపేర్ అవర్ లైఫ్ దేవుని వాక్యపు వెలుగు ఎదుట మన బ్రతుకుని సరి చేసుకోవాలి. ఎప్పుడు సరి చేసుకుంటూనే ఉండాలి. We must keep on rectifying our life. We must keep on correcting our life. ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా బొజ్జగించదండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని సరి చేస్తుంటుంది. ఖండించడం నేను అట్లా సరి చేస్తుంటుంది. ఎందుకంటే మనందరం మనుషులమే, అనేక పొరపాట్లు అనేకమైన తప్పిదాలు చేస్తుంటాం, కానీ దేవుని వాక్యం ఎదుట మనం సరి చేయబడుతుండాలి. We must be teachable అన్నమాట. పరిశుద్ధమైన వాక్యం ఎదుట మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. సో అక్కడ మనుషుల చేత విసర్జించబడిన దేవుని చేత ఏర్పరచబడ్డవారిని, దట్స్ గోన్ బి ద కంఫర్టింగ్ లైన్ ఫర్ అస్. ఇందాక సాక్ష్యాలు నేను నిన్న విన్నాను. ఐ థింక్ బ్రదర్ హ్యాస్ సెడ్ అ గుడ్ టెస్టిమనీ. ఒకవేళ దేవుని దృష్టికి నా బ్రతుకు సరి లేదేమో, నేను సరి చేసుకోలేమో అన్నాడు. విన్నారా లేదో? హల్లెలూయా. సో దట్ మస్ట్ బీ అవర్ డిజైర్. ప్రభా, నీ దృష్టికి అంగీకారంగా నా జీవితం ఉండాలి. మనుషుల చేత విసర్జించబడ్డానికప్పుడు బంధకాలలో ఉండేవాడిని నీ ఉచితమైన కృపను బట్టి నన్ను బంధకాల నుంచి విడిపించావు. మనుషుల చేత విసర్జించబడుతున్నాను, ఒంటరితనంలో ఉన్నాను, రక్షించబడి కూడా కొన్నిసార్లు బంధకాలలో ఉంటుంటాం. ఎందుకంటే సరైన అవగాహన ఉన్నాక రక్షించబడి కూడా మన కొన్ని తలంపుల నుంచి విడుదల ఉండదు, మనకి మన హృదయ ఆలోచన నుంచి విడుదల ఉండదు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఇచ్చే ఆదరణ ఏంటంటే, మనుషుల చేత తృణీకరించబడినా కూడా, మనుషుల చేత విసర్జించబడినా కూడా నా దృష్టికి నువ్వు విలువైన వ్యక్తివి. Aren't you happy about that? దేవుని దృష్టి మనం ఏమయ్యామండి? విలువైన వారిని, rejected of man but chosen of God and precious. Hallelujah. People might have rejected us. ఎందుకు పనికిరాడండి పాస్టర్ గారు, మీరేమైనా బైబిల్ కాలేజీలో జాయిన్ చేస్తారంటారు. ఎందుకు పనికిరాని పాత్రలు కూడా దేవుడు ఏం చేయగలడు? పనికొచ్చే పాత్రలుగా చేయగలడు. దేవుడు ఒక్కడే ఆ పనిలో ఉన్నాడండి. ఎవరు ఉద్యోగం ఇవ్వకపోవచ్చు నువ్వు పనికిరావని, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనికిరాని పాత్రలన్నీ కావాలి దేవుడికి. ఎందుకంటే ఆయన ఒక్కడే పనికొచ్చే పాత్రలుగా మనల్ని చేయగలడు.
నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు బ్రతికాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను. క్రైస్తవ కుటుంబంలోనే నేను ఉండేవాడిని, క్రైస్తవుడు అని పిలువబడేవాడిని. మా నాన్న ఏమని అనుకుంటాడేమో సంఘానికి వెళ్ళేవాడిని, మా మామగారు ఏమని అనుకుంటారేమో అని సంఘంలో కూర్చునేవాడిని. కానీ వారంతా భయంకరమైన బ్రతుకు. ఎవ్రీ డే వాజ్ అ పార్టీ ఫర్ అస్ బీయింగ్ ఎ సీనియర్ మోస్ట్ రిపోర్టర్. ఎవ్రీ డే వాజ్ అ లైఫ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కానీ వెన్ ఐ ఓపెన్ మై ఐస్, దేవుడు నా కన్నుల్ని నా మనోనేత్రాన్ని వెలిగించిన వెంటనే, వాట్ ఎ సిన్నర్ ఐ వాజ్ బిఫోర్ దిస్ హోలీ గాడ్. ఐ మేడ్ ఎ డిసిషన్, ఐ మేడ్ ఎ చాయిస్. ప్రభా నిన్ను వెంబడిస్తాను నాయన, యథార్థంగా వెంబడిస్తాను ప్రభా, నీ మహిమార్థమై నా బ్రతుకుండాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఎవరు మహిమపరచబడాలి అనుకుంటున్నాడు? దేవాది దేవుడు. హల్లెలూయా. సో చోజన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రెషస్. ఆ మాటలు ఎంతో నన్ను తాకే. మనుషులు నన్ను విసర్జించారు ఒకప్పుడు, కానీ ఎవరు విసర్జించలేదండి? దేవుడు విసర్జించలేదు. మనం అనుకుంటాం తప్పులు చేసినప్పుడు ఎవరు చూడలేదులే అనుకుంటుంటాం, అవునా కాదండి? ఏ పర్లేదులే, నో ప్రాబ్లం. కానీ గమనించవలసింది ఏంటంటే, ఎవరు చూడకూడదు ఆయనే చూస్తున్నాడు. ఎస్ అండ్ నో, ఎవరు చూడకూడదో హీఈస్ వాచింగ్ ఓవర్ అవర్ లైఫ్స్. సో దేవుని చేత ఏర్పరచబడేవారు ఎలా ఉంటారో కొన్ని మాటలు చూసి నేను ముగిస్తాను. ఎక్కువ టైం తీసుకోనండి, ఐ థింక్ ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఒక నాలుగు విషయాలు దేవుని చేత ఏర్పరచబడ్డవారు మొట్టమొదటిగా గమనించేది ఏంటంటే, దే విల్ ట్రై గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. పాపం ఏం చేసిందంటే, పాప కాడు ఏం చేసిందంటే, దేవుని స్వరూపాన్ని మనలో నుంచి తీసివేసింది. సిన్ షాటర్డ్ ద డ్రీమ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మనందరం కూడా ఆయన ఇమేజ్లో, ఆయన స్వరూపంలో సృష్టించబడ్డామని బైబిల్ చెప్తుంది. గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అంటున్నాడు కదా. సో యూ డిజైర్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ బికాస్ యూ హర్ చోజన్ ఆఫ్ గాడ్ అండ్ ప్రెషస్. యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యువర్ లైఫ్ ఇస్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మన అమూల్యమైన వారిని ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. సో ఈ అమూల్యమైన వారు, ఈ ప్రెషస్ పీపుల్, చోజన్ ఆఫ్ గాడ్, దేవుని చేత ఏర్పరచబడ్డవారు, విల్ స్టార్ట్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్, విల్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. రెండోదిగా, వి విల్ ఆల్సో టేక్ మెజర్స్ టు సేఫ్ గార్డ్ అవర్ టెస్టిమనీ. మన సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు మనం చేస్తుంటాం. ఎందుకంటే నేను దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తిని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అసలు మనుషులు ఎంపిక చేస్తే మనం ఇక్కడికి రాలేదు కదండి. యూ అండ్ ఐ ఆర్ చోజన్ ఆఫ్ గాడ్. సో మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కమ్ వాట్ మే, కష్టం అవనండి, నష్టం అవనియండి, ఎస్, దేవుడు ఇచ్చిన సాక్ష్యం అది. దేవుని కుమారుడిగా, దేవుని ప్రతినిధిగా నేను నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అంతవరకు అంటే అంతవరకు భయంతో వణుకుతో మన సొంత రక్షణ మనం కాపాడుకోవాలని బైబిల్ చెప్తుంది. సో మనం కొనబడ్డాం దేవుని చేత, ఎంపిక చేయబడ్డాం. అంతేకాకుండా వెళ్ళపెట్టి దేవుడు మనల్ని కొన్నాడు, వెళ్ళపెట్టి కొన్నాడు. When he paid a price, you are not going to be your own again. మీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మన బ్రతుకులు చలాయించడానికి మనము ఎన్నుకోబడలేదు. మనము ఆయన దృష్టిలో అమూల్యమైన వారమైన దేవుడు పిలవలేదు మనల్ని. ఆయన దృష్టికి అంగీకారమైన బ్రతుకు బ్రతకాలి. బికాస్ గాడ్ హెస్ చోజన్ అస్. సో ఆ సాక్ష్యం కాపాడుకునే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని మహిమార్థమై మనం సృష్టించుకున్నాడు అనే విషయాన్ని గుర్తెరగాలి. సో ఈ ప్రాంతంలో దేవుడు మనం ఉంచాడు అంటే ఆయన మహిమ తేవాలి. ఆయన మహిమ తేనది ఏది కూడా చేయకూడదు, మనం చేయకూడదు అని దేవుని ఆశ. ఇస్ గాడ్ బీయింగ్ గ్లోరిఫైడ్ అబౌట్ యువర్ లైఫ్? వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? యోహాన్ సువార్త అంటే ఆఖరి 3వ యోహాన్లో
ఒక మాట అంటాడు, నా ప్రజలు నా పిల్లలు సత్యము అనుసరించి నడుస్తున్నారు అన్న సాక్ష్యం నేను వినటు కంటే నాకు అంతకన్నా ఎక్కువ ఆనందదాయకమైనది ఏమి కూడా లేదు అంటున్నాడు. సత్యము అనుసరించి నడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడా లేదా? యువర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ స్ట్రెంగ్త్న్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. సో మనం గమనించవలసింది ఏంటంటే, మూడోదిగా, నేను ప్రభు మహిమార్థమై నేను సృష్టించబడ్డాను. నీవు నేను ఈ లోకానికి చెందినవారం కాదు అని బైబిల్ చెప్తుంది. యూ డోంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. అందుకే ఒక మాట చాలా పవర్ఫుల్ మాట ఏంటంటే, వారి నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండు అంటాడు. వారి నుంచి, ఈ లోకం నుంచి, పాపం నుంచి, పాత రోత స్నేహం నుంచి, పాత అలవాటు నుంచి బయలు వెళ్ళి అంటే, అగైన్ ఇట్స్ అ టైమ్ టు మేక్ అ డెసిషన్ అన్నమాట. బయటికి రావాలైనా రాకూడదైనా మన చేతిలోనే ఉంది. మళ్ళీ వారిలో నుంచి బయలువెళ్ళి నా కొరకు ప్రత్యేకంగా ఉండు అంటాడు. ఎంత మంచి మాటలు రాయించాడు దేవుడు. హల్లెలూయా. సో ఈ ప్రత్యేకమైన వారు ఆఖరిగా వాళ్ళ ఫోకస్, వాళ్ళ గురి అంతా ఏముంటుందంటే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడతారు. ఇక్కడ అమ్మగారు ఐదోగు చర్చి పెట్టారంటే వాళ్ళ సొంత రాజ్యాన్ని నిలపడానికి కాదు, స్థాపించడానికి కాదు. ఎవరి రాజ్యాన్ని కట్టడానికి? కొంతమంది వస్తారు, కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగం నుంచి ఇంకొక ఊరు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళ జీవితాలు కట్టాలన్న ఆశ ఇందాక విన్న సాక్ష్యాలు చాలా మంచి. నేను చెప్తుంటాను, నా సంఘంలో ఎవరికైనా ఒంట్లో బాగపోతే సంఘం అంతా వెళ్ళి తీరాలి. అది సంఘంలోనే జరుగుతుందండి, కుటుంబాల్లో కూడా ఉండవు. ఆమె చెప్తాం, సంఘంలో ఎందుకు జరుగుతుందంటే, సంఘం దేవుని ప్రేమ చేత పురుగొల్పబడుతుంది కాబట్టి. మన అందరిలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి అది సంఘంగానే మనం చూడగలం. ఆ ఇంటిమెసీ ఒకరి పట్ల ఒకరు, ఒకరి పట్ల ఒకరు అవసరతలు మనం సహాయం చేసుకోలేన ఆశ ఆకాంక్ష యూ కెన్ సీ ఓన్లీ చర్చెస్. యూ డోంట్ ఫైండ్ దెమ్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్సో. మీ ఫోకస్ అంతా ఏమంటుందంటే, ఐఎమ్ హియర్ టు బిల్డ్ మై ఫాదర్స్ కింగ్డమ్, నా యేసయ్య రాజ్యాన్ని నేను కట్టాలి. యేసయ్య రాజ్యం కట్టడం విషయంలో మనందరం కూడా పాలి భాగస్థులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వీఆర్ ఆల్ హియర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ బాడీ. హల్లెలూయా. సో లెట్ అస్ మేక్ దిస్ పామ్ సండే అ న్యూ సండే ఫర్ అస్. లెట్ అస్ రీడెడికేట్ అవర్ లైఫ్ టు గాడ్. ఒకళ్ళు ఏ విధంగా అయినా సరే, ఇందాక చూసుకున్నాం, ఎవరైతే దేవుణ్ణి ఆహ్వానించారో వాళ్ళే ప్రభువుని ఏం చేశారు? తృణీకరించారు, ప్రభువుని సిలువేశారు. ఒకవేళ ఏ విధంగా అయినా సరే మనం ప్రభువుని ఏమైనా సిలువ వేస్తున్నామేమో, మన తలంపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ, లోపల నుంచి వచ్చే ఆ అసూయ ద్వారా కానీ, ఆ ఓర్చుకోలేనితనం ద్వారా కానీ, ఆ కోపం ద్వారా కానీ ఎవరైనా గాయపరుస్తున్నామేమో, మరలా మనం రీడెడికేట్ చేసుకోవాలి. బికాస్ నాలో నీలో ఉన్నది యేసు ప్రభు వారు. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నారు అంటే ఈ గుణాలన్నీ ఉండడానికి వీల్లేదు. ఈ గుణాలు ఏమైనా కనిపిస్తున్నాయి బయటకంటే, నేను పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను రెగ్యులర్గా. నేను ఐ హోల్డ్ లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఇన్ వైజాగ్. ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నాకు తెలుసు ఇండియా సంగతి, మీకు తెలుసు నాకు తెలుసు. ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను, చాలా జాగ్రత్తగా మీరు ఫుడ్ దగ్గర లైన్ కట్టాలండి, ఇష్టానుసారంగా మీరు ఆ క్రమం పాటించకుండా ఉండడానికి వీల్లేదు. బైబిల్ చెప్తున్న మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను, సాకులుగా వినండి. నరుని ఆత్మ దేవుని పెట్టిన దీపము. సో ఈ దీపం వెలుగుతుందో ఆరిపోయిందో ఈ ఫుడ్ కౌంటర్స్ ద్వారా మీ అసలైన సిస్లైన బ్రతుకు తీరిపోతే జాగ్రత్త అని చెప్పాను. చెప్పి ఎప్పుడైతే ఫుడ్ కుదిరానో చూడాలి అల్లకోవాలం అన్నమాట. అప్పుడు నేను వెళ్ళి ఫుడ్ సర్వ్ చేస్తుంటే చెప్పాను, వెళ్ళి మీలో ఏం లేదు ఇప్పుడు, ఆ ఆత్మ చల్లారిపోయింది. నరుని ఆత్మ దేవుని పెట్టిన దీపము,
ఆ దీపం వెలుగుతుందా ఆరిపోయిందో ఆ వాళ్ళ చేష్టలు బట్టి తెలిసిపోయింది ఏంటంటే ఆరిపోయింది. సో దేవుడు కూడా మన జీవితంలో ఒక దీపాన్ని పెట్టాడు, వెలుగుతుండాలి. మన క్రియలు వెలుగు క్రియలుగా ఉండాలి, మన మాటలు, మన చేష్టలు, మన బ్రతుకు, మన ఆలోచనలు, ప్రతిదీ కూడా ప్రభువుకి మహిమ తెచ్చే రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేర్ ఇస్ ఆల్రెడీ అ లైట్ బర్నింగ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ అస్. సో బంధకాలం ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? మనల్ని సో దేవుడిని మనం ఒక మోసే గాడిదగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ప్రభువులో వచ్చిన కొత్తలో ప్రభువా నేను ఒక గాడిదలా ఉంటాను ఆయన, ఎక్కడికైనా నేను మోసుకొని వెళ్తాను ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. ఇప్పటికే ఆ ప్రార్థన అనుకోండి, నాకు అమ్మగారు చెప్పిన వెంటనే బాబు ఇది పామ్స్ అంటే ఈ దీని గురించే మాట్లాడు అని చెప్పారు. సో నా ప్రార్థన జ్ఞాపకం వచ్చిన తర్వాత సో మనందరం గాడిదలుగా ఉందామా వద్దా? ఒకవేళ వాల్యూ లేదని అనుకుంటున్నారేమో, కానీ డెఫినెట్గా దేవుడు ఈ బ్రతుకులకి విలువ ఇచ్చింది, ఆయనే విలువ ఇస్తాడు కూడా ఆయన. హల్లెలూయా. మనం ఆయన మోసుకొని పోయే వారంగా ఉంటే, ఆయన ఇతరులకి చూపెట్టే వారంగా ఉంటే, ఆయన గుణాలను ఇతరులకి ప్రచురం చేసేవారంగా ఉంటే, ఎందుకంటే మన చుట్టూ కూడా ఇట్స్ అ డెడ్ వరల్డ్. When the world cannot bless you, it cannot stop your blessing also. Hallelujah. So our focus should be on God. ee chikati lokamlo oka veluguga undalani devudu korukuntunnadu. adi jaragali ante devunito manam sandhi cheskovali, devunito raji padali, devunito konni vishayalu manam sari cheskovali. Hallelujah. So manushulu chatta visarjinchabadna మనం దేవుని చేత ఏర్పరచబడ్డవారమని అన్న విషయాన్ని, అన్న వాక్యాన్ని మరలా గుర్తు చేస్తున్నాను. దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ఓదారుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. మనుషులతో మనకు సంబంధం లేదు. దేవుడు నీ గురించి నా గురించి ఏమనుకుంటున్నాడు? మనుషుల కితాబానికి అక్కర్లా, భలే నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరు ఇవ్వాలండి? కితాబు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. ఒక దేవుడు ఇవ్వాలి అంటే మనం జీవిస్తున్న ఆ లైఫ్ స్టైల్ కానీ జీవితం సరిపోతుందా? ఆ ప్రశ్నకి ఆన్సర్ మనమే ఇచ్చుకోవాలి కదా. ఒకవేళ అది కాకపోతే లెట్ అస్ రైజ్ అవర్ స్టాండర్డ్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్. హల్లెలూయా. బికాస్ వీ క్యారీ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్, వీ క్యారీ ద క్రియేటర్. ఆనాడు నీళ్ళని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు నీలో నాలో ఉన్నాడు. ఎంత ఆనందదాయకమైన విషయం. సింహాల నోరు ఊహించిన దేవుడు ఆయన. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. నిరాకారంగా ఉండేది మన జీవితం, ఎందుకు పనికి రాకుండా ఉండేది మన జీవితం, కానీ అదంతా శుద్ధీకరించి ఆయన రక్తంలో మనల్ని కడుక్కొని ఆయన మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని నివాస యోగ్యంగా చేసుకొని ఆయన నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా చెప్తాం. సో తిరిగి బదులుగా దేవుడికి మనం ఏం చెల్లిస్తాం, ఎలా జీవిస్తున్నాం? ఐ వాంట్ యూ టు ఆన్సర్ ఇట్ ఆన్ యువర్ ఓన్ అండ్ లీడ్ అ లైఫ్ ఆఫ్ హోలీనెస్, లీడ్ అ లైఫ్ విచ్ కెన్ ప్లీజ్ గాడ్, లీడ్ ఎ లైఫ్ విచ్ కెన్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు అవర్ మాస్టర్. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించిన దాకా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.